ಗಗನ ಕಾವೇರಿ ಪೊಂಗನಿ ಲೇಖವಲ್ಲ ನಾ ಮನಸ್ಸು ಲೋತುಲ್ಲೋಯ್ ಬುಡಿಲ ಮಾಗಾಣಿ ಪಂಡನಿ ರಾತವಲ್ಲ ಚದಿವಿನ ಅಕ್ಷರಾಲನ್ನಿ ಬೆದವಿಗೆ ನವ್ವುನೇ ಪಾಯೆ ಚಲಿ ಚಲಿಗಾಲಿಲ್ಲವೇ ಸಂಗಿ ಪೂಲೇಲೋನ ಪೂಜಾಯೆ పెళ్ళైపోయిందని విన్నాను. కనీసం చెప్పలేదు. నాకు కూడా తెలియదు సార్. విశ్రామ ఆఫీసర్. అమ్మాయి పేరు సీతామహాలక్ష్మి. ఇంకో విషయం తెలుసా, నాతో పాటు మన పెరడు కూడా మీ మీద బెంగ పెట్టుకుంది. పూలు పోయడం ఏ మానేశాయి, ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడం మానేశాయి. ఈసారి ఇంటికి వచ్చేప్పుడు నా కోసం వాటిని తెస్తారా? నీకంత ఇష్టం పెరిగేటంకలా, నేనేమి చేసా తెలియదే, నే నీకు సొంతం అనిపించేంతలా, ఏ మేలు చేసా తెలుపవే, అసలొక ఆచూకి బదలవే నా పైకి, పరుగున ఈరోజ నీకేసి రానా కొండలేదు. డియర్ రామ్, నిన్న మన పక్కింటావిడ మనం మొదటిసారి ఎలా కలిశామని అడిగింది. కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం అని చెబితే ఏదో అర్థమైనట్టు నవ్వి వెళ్ళిపోయింది. దానర్థమేంటో నువ్వు తప్ప ఎవ్వరూ చెప్పలేరు. కురుక్షేత్రంలో రావణ సంహారం, యుద్ధపు వెలుగులో సీతా స్వయంవరం. ఇంకో విషయం, నిన్న రాత్రి ఒక కల వచ్చింది. కల్లో నీకు 60 ఏళ్ళు, ఇంకా నా చుట్టూనే తిరుగుతున్నావు. ఏం కావాలన్నా సీతా సీతా అని పిలుస్తున్నావు. అంతలో తెల్లారింది, పక్కన చూస్తే నువ్వు లేవు, ఇట్లు నీ భార్య సీతామహాలక్ష్మి.